హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ పోనీ పుట్ల. నేనైతే సూపర్గా ఉన్నాను, మీరందరూ సూపర్ సెబి ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్నారు, ఒక 20 కేజీలు 30 కేజీలు తగ్గాలి, వీళ్ళు స్నాక్స్ ఎలా తినాలి, దీని గురించి చెప్తానండి. దీని గురించి చెప్పడానికే వచ్చేసాను. అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎవరు తెలియదు అనుకున్న వాళ్ళ కోసం నా ఇంట్రడక్షన్ అండి. నేను వచ్చేసి వెల్నెస్ కోచ్ని, గత 2.5 ఇయర్స్గా ఈ వెల్నెస్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. నా పని వచ్చేసి ఎక్కువ మంది పీపుల్ వెయిట్ లాస్ అయ్యే చేయటం. నేను కూడా పర్సనల్గా 34 కేజీస్ వెయిట్ లాస్ అయ్యానండి. అంతకుముందు నేను 103 ఉండేదాన్ని, ఇప్పుడు స్టిల్ 69-70 మెయింటైన్ చేస్తాను, హ్యాపీగా హెల్దీగా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. అడిగే వాళ్ళందరూ సైడ్ ఎఫెక్ట్స్ అంటారు, లేదండి హ్యాపీగా హెల్దీగా. మీకు కూడా వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కావాలి, వెయిట్ లాస్ అవుదాం, డైట్ ప్లాన్స్ కావాలంటే ఇక్కడ స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్నారు, స్నాక్స్ తినాలి. ఉదయం 11 గంటలకి, ఈవినింగ్ 4 గంటలకి మీరు స్నాక్స్ తినొచ్చండి. ఉదయం వచ్చేసి షేక్ తాగొచ్చు, చక్కగా బ్రేక్ఫాస్ట్ మానేసి మీరు చక్కగా షేక్ తాగండి. మధ్యాహ్నం మీకు నచ్చిన భోజనం చేయండి, సాయంత్రం కూడా మళ్ళీ షేక్. ఇది ప్రోగ్రామ్ ఎవరికి అంటే 20 కేజీలు 30 కేజీలు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రోగ్రామ్తో పాటు సప్లిమెంట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి దీంతోపాటు స్నాక్స్ కూడా తినొచ్చు, 11కి ఒక స్నాక్, 4 గంటలకి ఒక స్నాక్, మొత్తం మీకు 5 మీల్స్ వస్తాయండి. ఉదయం షేకు, తర్వాత ఒక స్నాక్, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ ఈవినింగ్ స్నాక్, మళ్ళీ సాయంత్రం షేకు. ఇలా మీరు 3 మంత్స్ కంప్లీట్గా చేశారు అంటే మీ ఓవర్ వెయిట్ని తగ్గించుకోవచ్చు. ఇంకా హెల్దీ హ్యాపీ లైఫ్ స్టైల్ మీరు ఒక్కసారి ఐడల్ పెట్టుకొచ్చారంటే హ్యాపీగా ఉండొచ్చు. స్నాక్స్ ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి? మీరు స్నాక్స్ వచ్చేసి వెయిట్ లాస్ ప్రోగ్రామ్లో ఉన్న వాళ్ళు ప్యాకెట్ ఫుడ్ జోలికి, ఆయిల్ ఫుడ్ జోలికి, జంక్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఓన్లీ ఫ్రూట్స్, న్యాచురల్గా దొరికే ఫ్రూట్స్ మాత్రమే తినాలి. అవి కూడా ఇప్పుడు నేను 3 చూపించాను కదండి, గ్రేప్స్, దానిమ్మ, యాపిలు, ఈ 3 తినొచ్చు. పుచ్చకాయ, బొప్పాయి కూడా తినొచ్చు, అవి అయితే లిమిటెడ్ పొర్షన్లో తినాలి. ఇప్పుడు నేను 3 చూపించాను, 3 తింటున్నానేమో అని అనుకోకండి. మనం అన్ని ఫ్రూట్స్ కూడా తినకూడదు, ఫ్రూట్స్ తినమన్నాం కదని ఓవర్గా ఫ్రూట్స్ని కూడా తినకూడదు. అందులో ఒక యాపిల్ మాత్రమే తినాలి. నేను ఇంకా వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలో ఉన్నాను, అయినా కానీ నేను ఇలాగే మెయింటైన్ చేసుకోవడానికి ఇలాగే తింటూ ఉంటాను అన్నమాట. ఒక యాపిల్ మాత్రమే మీరు స్నాక్ టైంలో, సరే యాపిల్ వద్దంటే ఓన్లీ గ్రేప్స్ కూడా వద్దు, యాపిల్ వద్దంటే దానిమ్మ, ఏదో ఒకటే తినాలి. బొప్పాయి, పుచ్చకాయ అయినా అంతేనండి, ఏదో ఒక బౌలే తీసుకోవాలి. ఏదైనా 100 క్యాలరీస్ కన్నా మించొద్దు, 100 క్యాలరీస్, 150 క్యాలరీస్ లోపు మీ స్నాక్ని కంప్లీట్ చేసుకోండి. అది న్యాచురల్గా దొరికే ఫుడ్, ప్యాకెట్ ఫుడ్ జోలికి అసలు వెళ్ళొద్దు, జంక్ ఫుడ్ జోలి, షుగర్ ఫుడ్ జోలికి అసలు వెళ్ళకూడదు. ఇలా మీరు ప్లాన్ చేసుకున్నారు, డైట్ కూడా మీకు మేము ప్లాన్ చేసి పెడదామండి. ఇలా మీరు ప్లాన్ చేసుకున్నారంటే మీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ బాగా జరుగుతుంది, హ్యాపీగా హెల్దీగా ఉంటారు. ఇలాంటి మంచి డైట్ ప్లాన్స్తో, మంచి చిట్కాలతో మీరు వెయిట్ లాస్ అవుదాం, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మీకు కావాలి అనుకుంటే ఇక్కడ స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, ఇది నా నెంబరే, వాట్సాప్ కూడా చేయొచ్చు. మీకు మంచిగా ప్రోగ్రామ్ డిజైన్ చేసి పెడతాను, ఫ్రీ ఐడి ఇస్తాను, మీ ఐడిలో మీరే ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకొని ఇంటికి తెప్పించుకోవచ్చు అండి, హ్యాపీగా హెల్దీగా ఉండొచ్చండి. వీడియో చివరి దాకా చూసిన వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్ అండి. మీకు ఫ్రీ ఐడి కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి కంపల్సరీ.